తెలంగాణ. మీరు అందరు కూర్చోండి, 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 బయట భాస్కర్ కూర్చోండి, కూర్చోండి, లక్ష్మాడి గారు కూర్చోండి, మీరు కూర్చోండి, ధర దయచేసి కూర్చోండి, భాస్కర్ కూర్చోండి. గౌరవనీయులైన ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి అభిమానంతో, మీ అందరి ప్రేమతో మొన్న 50,000 ఓట్లపై చిలుకు మెజారిటీతో, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందిన మా గౌరవనీయ సోదరులు, మీ అభిమాన నాయకుడు బండారి లక్ష్మారెడ్డి గారికి, ఉప్పల్ ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు బేతి సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, ఈ నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జ్గా వ్యవహరించిన సోదరుడు రావుల శ్రీధర్ రెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, అన్న రాగడి లక్ష్మారెడ్డి గారు, సోదరులు గౌరవనీయులు తాడూరి శ్రీనివాస్ గారు, గౌరవనీయులైన మరి ఎన్నికల సమయంలో మన పార్టీలో చేరి ఆనాడు ఉప్పల్ నియోజకవర్గంలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన మా తమ్ముడు గౌరవనీయులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులైన మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్లందరికీ జర్రాజర లొలివేడ కురుతుంది. అదేవిధంగా ఈరోజు వేదిక పైన ఉన్న నాయకులకు, నాయకురాళ్లకు, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకున్నందుకు, ఆయన గెలుపులో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం. ఇదే హాల్లో అనుకుంటా జర మీ దండమరా, వీళ్ళు చెవుల జోరిగ లెక్క తయారైన ఇంకెళ్ళి మాట్లాడిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఒక ఆయన మొత్తం మీ ఉప్పల్ ఇంత జోష్ చూస్తుంటే నాకైతే డౌట్ వస్తుంది. గవర్నమెంట్లో మనం ఉన్నామా, కాంగ్రెస్ వాడు ఉన్నాడా నాకైతే అర్థమవుతలేదు. ఇది అక్కడ బయట బయట దిగిన కాడికెళ్ళి ఇక్కడికి రానికి, బయట దిగిన కాడికెళ్ళి ఇక్కడికి అరే నీకు దండం పెడతారా, ఆడికెళ్ళి ఇక్కడికి రానికే యుద్ధం చేయాల్సి వచ్చింది. మొత్తం పిసికి పిసికి చంపేశారు పైకి వచ్చేదాకా, దానికి కూడా సభలు కొడతారు. మళ్ళా ఇక్కడ కూర్చుంటే నాకైతే అనిపిస్తున్నది, ఉప్పల్ నియోజకవర్గానికి వచ్చి పొద్దున్నే సాయంత్రం దాకా మొత్తం సెల్ఫీలు దిగేటందుకు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తున్నది. ఎందుకంటే మీటింగ్ ఇంట్రెస్ట్ ఎవరికి లేదు, మీకు మీటింగ్ ఇంట్రెస్ట్ లేదు, మీ అందరు వచ్చింది చేయాలి. ఎందుకంటే మంచిగా లక్ష్మారెడ్డి గారు మంచి దావత్ పెట్టిండు, విజయోత్సవం చేసుకుంటున్నాం. ఎట్లాగో పార్లమెంట్లో కూడా మల్కాజ్గిరి మడత పెట్టి కొడతాం, కాంగ్రెస్ను తప్పకుండా కొడతాం. దానికోసం కూడా ముందే ఇంతజాం. అరే నీకు దండం పెడతారా, ఉర్రకరా, చెవులని కొడుతుంటు చెప్పురా పోయి నీళ్ళు మాట్లాడిస్తలేరు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ప్రార్థించేది ఒకటే, జర్రజర ఆగురుతాం. అరే ఆ బయట పని చేస్తాం మీ ప్లీజ్. మీ అందరినీ ప్రార్థించేది, కోరేది ఒకటే, లక్ష్మారెడ్డి గారి కోసం బ్రహ్మాండంగా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం 2.5 నెలలు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క నాయకురాలు, నేనే క్యాండిడేట్ అన్నంత గొప్పగా మీరు దాదాపుగా ఇదే హాల్లో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు 6,000 మందితోని బూత్ కమిటీ ఇన్ఛార్జ్లతో ఆ రోజు ఇక్కడనే ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. బ్రహ్మాండమైన పని చేస్తున్నారు కాబట్టి, బ్రహ్మాండంగా కష్టపడ్డారు కాబట్టి లక్ష్మారెడ్డి గారు ఇంత పెద్ద మెజారిటీతోని గెలుపొంది ఇలా ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, జిహెచ్ఎంసీలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచించి కేసీఆర్ గారు అయితేనే హైదరాబాద్ బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది అని ఆలోచించి అభివృద్ధి కోసం ఇక్కడ ఓటేసింది. కానీ జిల్లాలలో కొంతమంది పాపం సోదరులు సోదరీమణులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 420 మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయింది. కానీ ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతల ప్రభుత్వం కాదు, కేవలం బిల్డప్లు ఇచ్చుకునే ప్రభుత్వమే అనే మాట అర్థమవుతా ఉన్నది. మా ఆడబిడ్డలకు చెప్పినారు, మహాలక్ష్మి అని చాలు చేస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మహాలక్ష్మి పెడతాం, నెలకు 2,500 ఇస్తాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం, అదేవిధంగా ఇంకా చాలా హామీలు ఆడబిడ్డలకు ఇచ్చినారు.
ఒక్కసారి గుర్తు చేసుకోండి, 100 రోజులు అన్నారు, మనం కూడా తొందర పడద్దు, 100 రోజులు ఓపిక పడదాం. 100 రోజులు మార్చి 17 నాడు నిండిపోతుంది. 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్లకు బొంద దవ్వుడు స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీని ఆ బొందలోనే పూడ్చిపెట్టే దిశగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు, కానీ ఇవాళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచించుకోవాలా. ఆయన మాట్లాడే మాటలు ఇలా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అనాగరికంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినాక కూడా అనాగరికంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాకు తగని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన పోయి మొన్న సెక్రటేరియట్లో చెప్తున్నాడు, నేను ఇక్కడే ఓ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తా ఉన్నాడు. నాకు తెలియదు మరి ఆయన గతంలో ఏం చేసిండో, మా సోమశేఖర్ రెడ్డికి, రాగిడి లక్ష్మారెడ్డి గారికి తెలిసి ఉండాల, నాకైతే తెలియదు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి పాడుపడ్డ గుడులల్లా, పాడుపడ్డ గడిలల్లా, పాడుపడ్డ కోటలల్లా ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? దొంగలు తిరుగుతారు. మరి ఆ పని ఏమన్నా చేసిండో నాకే తెలియదు ఆయన గతంలో. కానీ ఇవాళ పోయి సెక్రటేరియట్ నిలబడి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత గొప్పగా మాట్లాడాలా? నాకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, నేను మీకు అన్ని పనులు నేను ఇచ్చిన హామీ మేరకు చేసి పెడతా, 420 హామీలు ఇచ్చినా అన్ని నిలబెట్టుకుంటా, నా బాధ్యత అది రాబోయే 5 ఏళ్ళని చెప్పాలా? అది లేదు. కేసీఆర్ ను తొక్కుతా, బీఆర్ఎస్ ను పాతి పెడతా, ఏదో చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేసేది ఏమంటే, నీకంటే గొప్పగా మాట్లాడు మాకు కూడా వచ్చు, తిట్టుడేం పెద్ద విషయం కాదు, నోరే కదా, ఎటువంటి వారేసుకోవచ్చు, నీకంటే ఎక్కువ మేము కూడా తిట్టగలుగుతాం. కానీ ఇవాళ మీరు కొత్తగా అధికారంలోకి వచ్చినారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి? 2,500 రూపాయలు మా ఖాతాల్లో ఎప్పటి నుంచి వేస్తాడు ఈ ముఖ్యమంత్రి అని ఎదురు చూస్తూ ఉన్నారు. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు, నేను ఇచ్చే 15,000 తీసుకోండి డిసెంబర్ 9 తర్వాత అన్నాడు. 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 3-4 రోజులు అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే రుణమాఫీ అని. పెన్షన్ దారులు, మా పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే తాతలు అవ్వలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 2,000 కాదు 4,000 ఇస్తా అన్నాడు. వాళ్ళందరూ 46-44 లక్షల మంది వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆడబిడ్డలకు ఇంకో మాట చెప్పిండు, డిసెంబర్లో బిల్లు కట్టకండి కరెంటు బిల్లు, జనవరిలో బిల్లు కట్టకండి సోనియా గాంధీ కడుతుంది అన్నాడు. మరి ఆడబిడ్డలు ఎదురు చూస్తాడు, సోనియా గాంధీ ఇక్కడికి వచ్చి కడుతుందా, ఢిల్లీకి వెళ్ళి వైర్ ట్రాన్స్ఫర్ చేస్తుందా, ఆన్లైన్లో గూగుల్ పే చేస్తుందా, ఏం చేస్తుందని చెప్పి మా ఆడబిడ్డలందరూ రాష్ట్రంలో ఉండే ఇళ్లల్లో ఉండే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, మనం బాధపడవలసింది ఏం లేదు. మనోళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, అయ్యో ఏదో జరగకూడదు జరిగిపోయింది అంటున్నారు, ఏం బాధపడకండి. ఎందుకంటే ఇదే ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చింది, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు, నడుపుమన్నారు నడిపినం. అయినా నేను అనుకునేదైతే మొన్న జరిగింది మన మంచికే అనుకుంటున్నా. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఈ నికృష్టమైన కాంగ్రెస్ పరిపాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా తెలుస్తుంది. తెలిసి ఏ ప్రజలైతే గ్రామాలలో జిల్లాలలో మన ఓట్లేయలేదో, కాంగ్రెస్ నమ్మి మోసపోయినరో, వాళ్లే మళ్ళీ ఈ గులాబీ కండువాను వెతుక్కుంటూ వచ్చి రేపు పార్లమెంటులో, ఆ తర్వాత జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనకు ఓటేస్తారన్న విశ్వాసం నాకుంది. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ఒక మంచి ఎమ్మెల్యే దొరికింది మీకు లక్ష్మారెడ్డి రూపంలో, చక్కటి ఎమ్మెల్యే, సొంత పైసలు కూడా ఖర్చు పెట్టుకొని సేవ చేసే ఎమ్మెల్యే గారు మీకుండడం మీ అదృష్టం. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇట్లాంటి మంచి నాయకులు దొరికినప్పుడు వాళ్ళని బలోపేతం చేయండి, వాళ్ళ నాయకత్వంలో నడవండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి పార్లమెంటులో గులాబీ జెండా ఎగిరే విధంగా అందరం కలిసికట్టుగా కష్టపడదామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈరోజు లక్ష్మారెడ్డి గారు ఒక చక్కటి స్కూటీని ఒక వికలాంగుడికి ఇచ్చినారు. ఒక అమ్మాయి ఆడబిడ్డ, మన కార్యకర్త కూతురు మెడిసిన్ చదువుతందుకు పైసలు లేవంటే వాళ్ళ ట్రస్ట్ నుంచి డబ్బులిచ్చి ఆ అమ్మాయి మెడిసిన్ చదవడానికి సహకరిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నందుకు మీ ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన ఉప్పల్ నియోజకవర్గ కార్యకర్తలందరికీ
ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.